కేటీఆర్ ట్వీట్ చేసేయడానికి, కేటీఆర్ చేసేటటువంటి పన్నాగాలు తప్పించి తెలంగాణకి పెట్టుబడులు తీసుకురావడానికి ఈరోజు పెట్టుబడులు తీసుకొచ్చే ప్రభుత్వంగా మారింది కాంగ్రెస్. ఎందుకంటే సర్వనాశనం చేసినోడు కేటీఆరే, మళ్ళీ ఈయన వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే అసహ్యంగా ఉంటుంది. తెలంగాణ ప్రజలు ఆల్రెడీ చీకొట్టిండ్రు వీళ్ళకి, చీకొట్టినా కూడా ఎక్కడ కూడా ఇంకా మమ్మల్ని అది ఒంటి మీద ఉమ్మేసినా తుడుచుకొని మేము పోతాం అంటే ఎవరేం చేయలేరు ప్రజలు. కానీ ఒకటి గుర్తుంచుకోవాలి, అమర రాజా బ్యాటరీ ఎక్కడికి పోదు, ఇక్కడే ఉంటుంది. ఇంకా ఏమైనా కావాలని అంటే వాళ్ళకి ఏమన్నా మిస్కోఆర్డినేషన్ ఎక్కడన్నా జరిగితే కనుక అమర రాజా బ్యాటరీకి మా అధికారులు అందరూ మాట్లాడతారు, వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకోవాల్సిందిగా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం. తప్పించి ఏదో ఇది పొలిటికల్ ఇమేజ్ డ్యామేజ్ కోసమే తప్పించి వారి గల్లా జయదేవ్ గారికి కేటీఆర్ చెప్పినట్టు ఏదన్నా పొలిటికల్గా ఇష్యూ తీసుకొని ట్వీట్ చేసి ఉంటాడేమో అనిపిస్తుంది. తప్పించి వ్యక్తిగతంగా వ్యాపార పరంగా ఇక్కడ తెలంగాణలో అందరికీ అవకాశం ఉంటుంది. ఒకటి కాదు, గతంలో రేవంత్ రెడ్డి గారు 35,000 కోట్లు తీసుకొని వచ్చారు, ఈసారి మళ్ళీ 40,000 కోట్ల వరకు ఈరోజు నిధులు తీసుకురాబోతున్నారు, అంటే పెట్టుబడులు తీసుకురాకపోతున్నారు. కాబట్టి ఇంత పెట్టుబడులు తీసుకొస్తున్న ప్రభుత్వాన్ని పట్టుకొని కేటీఆర్ ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడంటే తనకు శాతగాని పని ఇంకొకళ్ళు చేస్తే తట్టుకోలేనటువంటి పరిస్థితిలో గల్లా జయదేవ్ లాంటి వాళ్ళతో ట్వీట్ చేస్తాడు. గల్లా జయదేవ్ గారికి రేవంత్ రెడ్డి గారు తెలియకపోవటం కాదు, కాంగ్రెస్ పార్టీ తెలియకపోవటం కాదు, తెలంగాణ ప్రభుత్వం తెలియకపోవడం కాదు. ఎందుకంటే వాళ్ళు కూడా పొలిటికల్ బ్యాక్గ్రౌండే, వాళ్ళ ఫ్యామిలీది కూడా. ఒకటి, జయదేవ్ గారికి ట్వీట్ చేయాల్సినటువంటి అవసరం లేదు, డైరెక్ట్ యాక్సెస్ ముఖ్యమంత్రితో ఉంటుంది. వాళ్ళకి వాళ్ళ అధికారులు కూడా మా అన్ని శాఖల మంత్రులతో వెళ్ళి కలిసే అవకాశం కూడా వాళ్ళకు ఉంటుంది. ఒకవేళ ఏదైనా నిజమైనటువంటి ఇబ్బంది కలిగింటే ఇగో ఫలానా ఇబ్బంది అని చెప్పేసి వాళ్ళు డైరెక్ట్గా పబ్లిక్గా మాట్లాడే అవకాశం ఉంటుంది. కానీ ట్వీట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇది కేవలం రాజకీయంగా కేటీఆర్ ఆడిస్తున్నటువంటి జయదేవ్కి ఆయనకి మధ్యలో ఉన్నటువంటి స్నేహభావం ఏ విధంగా ఉందో ఆ జయదేవ్తో ఈ ట్వీట్ వ్యవహారం అంతా కేటీఆర్ చేయించాడు అనిపిస్తుంది. ఎందుకంటే ఇమీడియట్గా ఆయన ట్వీట్ చేయడము, ఆయన మాట్లాడడము, ఇక్కడ తెలంగాణ నుంచి అమర రాజా బ్యాటరీ పోతుంది అని అసలు ఏమిట్లకేం లేకముందే అది పోతుంది అని మాట్లాడేవాడికి అసలు 10 ఏళ్ళు తెలంగాణని పరిపాలించారు అంటే సిగ్గుచేటుగా ఉంది ఈరోజు. మేడం ఇంకోటి, ఇక్కడ పెట్టుబడులు తెచ్చేది మొత్తం ఇక్కడ నుంచి వాళ్ళ జగదీష్ కొండ అనుమూల తిరుపతి రెడ్డి, అనుమూల కొండ జగదీశ్వర రెడ్డి వాళ్ళ తమ్ముళ్ళు అన్నలే వీళ్ళే ఇక్కడ దందాలు చేసి అక్కడ తరలించి దాన్ని వైట్ చేసి ఇక్కడ పెట్టుబడులు పెట్టియాలనేది బీఆర్ఎస్ ప్రధాన ఆరోపణ మేడం. అమెరికాకు పోయి బాతుల్లో గడిగినోడు, తెలంగాణకు వచ్చి 100,000 కోట్ల రూపాయల ఆస్తులు జమ చేసుకున్నాడు కేటీఆర్. నువ్వు 10 ఏళ్ల నుంచి తెలంగాణను దోపిడీ చేసి తీసుకొని పోయి విదేశాలలో డబ్బును దాచుకొని ఆ ఇన్వెస్ట్మెంట్స్ మేము అన్నాము. నేను లాస్ట్ 1-5 ఇయర్స్ నుంచి నా మాటల్లో మీరు ఏ వీడియో తీసుకొని చూసినా మీరు ఉంటుంది, మీకు గర్వపడుతుంది. కేటీఆర్ అనేవాడు, కేసీఆర్, కవిత వీళ్ళందరూ తీసుకొని పోయి విదేశాల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, ఆ డబ్బునే తిరిగి తెలంగాణలో పెట్టి ఇదంతా విదేశాల పెట్టుబడి, తెలంగాణకి చాలా ఐటీ సంస్థలు వస్తున్నాయి అని చెప్పుకుంటున్నారు. ఇది కాదు, వాళ్ళ మనీని తీసుకొని పోయి తెలంగాణ ప్రజల దగ్గర చేసినటువంటి దోపిడీని తీసుకొని పోయి విదేశాల్లో పెట్టుబడులు పెట్టి అక్కడి నుంచి తీసుకొని వచ్చి వైట్ చేసుకొని ఆ పెట్టుబడుల్ని మళ్ళీ మన తెలంగాణ రాష్ట్రానికి ఇస్తున్నారు. ఇవి వాళ్ళే కాదు, మన తెలంగాణ సొమ్ము ఇది, మన తెలంగాణ ప్రజల సొమ్ము ఇది అని నేను అన్నా. అంటే ఇది ఆడరానోడు గజ్జలు పాతగా ఉన్నాయన్నట్టు కేటీఆర్. ఆ రోజు నేను చేసిందే ఇంకొకరు చేస్తారు. పచ్చకామర్లు వచ్చినానికి ఎట్లా కనబడుతుంది, లోకం అంతా పచ్చగానే కనబడుతుంది. కాబట్టి పచ్చకామర్లు ఉన్న కేటీఆర్కి ఈరోజు విదేశాలలో నుంచి వస్తున్న పెద్ద పెద్ద సంస్థలు, పెద్ద పెద్ద కంపెనీలు 1,000,000 కోట్ల రూపాయల పెట్టుబడి కనబడతలేదు. కానీ జగదీశ్వర్ రెడ్డిది ఏదైతే 1,000 కోట్లు, ఆయన పార్ట్నర్గా ఉన్నటువంటి 1,000 కోట్ల రూపాయలు తెలంగాణలో వచ్చి పెట్టుబడులు పెడతానన్నందుకు మీకు వచ్చినటువంటి రోషం ఏంటంటే ప్రభుత్వం ఏర్పడి 8-9 నెలలైంది, ఇప్పుడే 1,000 కోట్ల రూపాయలు ఎప్పుడు సంపాదించుకుర్రి, విదేశాలలో పెట్టుబడులు ఎప్పుడు పెట్టిరి, ఆ డబ్బును తీసుకొని వచ్చి మన తెలంగాణలలో ఇన్వెస్ట్ చేస్తున్నది ఏంది? వాళ్ళు అక్కడ విదేశాల్లో 8 ఏళ్ల నుంచి ఉన్నారు, వ్యాపారం కూడా ఉంది వాళ్ళకు, వాళ్ళు సంపాదించుకొని. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు మొన్నే అమెరికా ప్రయాణంలో, అమెరికా అందరితో ఎన్ఆర్ఐస్తో మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా మన తెలుగు రాష్ట్రాల్లో మన తెలంగాణ నుంచి సంపాదించుకొని ఇక్కడ ఎన్ఆర్ఐస్గా ఉన్న వాళ్ళు మీరు మన రాష్ట్రానికి సేవ చేయండి, చాలామందికి 100,000 వేల మందికి ఉపాధి కల్పించే అవకాశం మీకుంది, రెండు అవకాశాలనే మీరు పుట్టిన గడ్డకి సేవ చేసే అవకాశం, మీరు మీ పెట్టుబడులు తీసుకొని వచ్చి తెలంగాణలో పెడితే మీ పెట్టుబడులు కూడా మరి మన తెలంగాణ సొమ్ము, మన తెలంగాణ ప్రజలు, మన తెలంగాణ విదేశీయులే ఎన్ఆర్ఐస్ ఇక్కడ తీసుకొని వచ్చి పెడితే కనుక మీ డబ్బు మీకు వ్యాపారం పెరుగుతుంది, పేరు పెరుగుతుంది, తెలంగాణలో 4 ఉద్యోగం భర్తీ చేసి ఆర్థికంగా
వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందుల్ని తొలగించగలుగుతారని రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటల్లో క్లియర్గా అర్థమై ఎన్నో మంది ఎన్ఆర్ఐస్ తెలంగాణలో పెట్టుబడి పెట్టడానికి రెడీ అని, వాళ్ళందరి మీద లేని ఫోకస్ 1000 కోట్ల మీదే అయినా, 1000 కోట్లు అంటే తెలంగాణను దోచి తీసుకొని పోయి 1000 కోట్లు పెడతారా? అది కూడా ఇంకో తన సొంతం కాకుండా, తమ్ముడు కాకుండా ఇంకొకళ్ళు కూడా పార్ట్నర్ ఉన్నారు, వాళ్ళు కలిసి పెడతారు. తప్పేముందే అని అడుగుతున్నాను నేను. వాళ్ళ డబ్బుని వాళ్ళు ఇక్కడ వచ్చి ఇన్వెస్ట్ చేస్తున్నారు తెలంగాణలో. మేమేమన్నా తెలంగాణ సొమ్ము ఇక్కడ తీసుకొని పోయి వాళ్ళకి పెట్టట్లేదు, తెలంగాణ ఆస్తులు వాళ్ళకి తీసుకొని పోయి పెట్టట్లేదు. వాళ్ళ డబ్బే ఇక్కడ వచ్చి ఇన్వెస్ట్ చేస్తా అంటే ఓ 500 మందికి ఉపాధి కల్పిస్తానంటే కేటీఆర్కి వచ్చిన భయం ఏంది, కేటీఆర్కి వచ్చిన నష్టం ఏంది అంటే తెలంగాణలో యువత ఈరోజు నడి రోడ్లు ఎక్కాలి, ఉద్యోగం రాక అల్లాడాలి. వాళ్ళు బాగుపడితే కుటుంబాలు బాగుపడితే, కుటుంబాలు బాగుపడితే ఎవరిని నాయకుని ఎన్నుకోవాలనో తెలుస్తుంది. అంటే ఆర్థికంగా బాగుపడద్దు, విద్యాపరంగా బాగుపడద్దు, ఏ రకంగా కూడా బాగుపడద్దు అంటే యువత అంతా రోడ్ల మీద తిరగాలి, వీళ్ళ కోసం ధర్నాలు చేయాలి, అంతే కదా. కాబట్టి ఒక 500 మందికి ఉద్యోగాలను ఇవ్వాలి అంటే కేసీఆర్కి కడుపు తరలిపో ఏమంటారు ఇదైపోతుంది, కడుపు గాలుతుంది. తెలంగాణలో ఉద్యోగాలు 30,000 మంది 40,000 మందికి పెట్టుబడులు వస్తే 30-40,000 మంది ఉద్యోగాలు వస్తాయి. ఆ ఉద్యోగాలు వస్తే మరి కేసీఆర్ పక్షాన ఇప్పుడు మొన్న చూసినాం కదా, డిఎస్సీ ఉద్యోగాల కోసం కొంతమందిని తీసుకొని వచ్చి ధర్నాలు చేయించిండు. ఆ ధర్నాలు కూడా రేపు పొద్దున్న నేను ఏం అడగడానికి ఉండొద్దు అనకుండా ఉండాలి అంటే ఉద్యోగాలు లేకపోతే మేము రోడ్డు ఎక్కొచ్చు. ఆ ఉద్యోగాలు యువతకి, పేదోళ్ళకి, చదువుకున్న విద్యావంతులకి కల్పించకుండా ఉంటే మనం కొట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఇదే కదా నువ్వు చేస్తున్నావు, కానీ ఉద్యోగ కల్పిత నువ్వు చేయలేదు. మేము విదేశాల నుంచి తెలంగాణకు వచ్చి 1,000,000,000 కోట్ల రూపాయలు ఇక్కడ పెట్టుబడులు పెట్టించి సంస్థల నిర్మాణం చేసి 2 రకాలుగా ప్రభుత్వానికి ట్యాక్సులు వస్తాయి, ప్రజలకి యువతకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, తెలంగాణ పేరు ప్రపంచ ప్రఖ్యాతి గాంస్తుంది. ఈ 3 డెవలప్మెంట్లు వాళ్ళకి ఇష్టం లేక కదా ఈరోజు తెలంగాణ పెట్టుబడులు 1000 కోట్లు కనబడుతున్నాయి, కానీ 30-40,000 కోట్లు విదేశీ పెట్టుబడులు తీసుకొస్తున్న వాళ్ళది కనబడట్లేదు ఎందుకు కేటీఆర్కి అని అడుగుతున్నా. గవర్నమెంట్ వచ్చి 8 నెలలు కాలేదు, 3 నెలలు ఎన్నికల కోడు, 6 నెలలు ఈ మళ్ళీ 3 నెలలు మేము ఎలక్షన్ లడావుడు, ఇవే సరిపోయినాయి మాకు. ఇక్కడ నుంచి దోసుకొని పోయి అక్కడ పెట్టేటంత సమయం టైము, ఇంత వ్యాపారం ఎవరు చేసారు? నువ్వు దోపిడీ చేస్తే తెలంగాణలో రూపాయి మిగలకుండా, 1 రూపాయి లేకుండా సచ్చి అల్లాడిపోతున్నటువంటి ప్రభుత్వము అట్లాంటిది మళ్ళీ ఇక్కడ నుంచి దోసుకొని పోయారట. ఎవడు ఏం మాట్లాడుతుండో, కనీసం నీకు ఇంకిత జ్ఞానం ఉందా అయ్యా కేటీఆర్? నువ్వు నీ ఇప్పు కనబడతలేదు, నువ్వు చేసిన దోపిడీ అంత అందరు చేస్తారు అనుకుంటున్నావా? మేడం, బీఆర్ఎస్లో కొత్తగా గెలిచిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఈ మధ్యకాలంలో డైలీ ప్రెస్ మీట్ పెడుతున్నాడు. అయితే తెలంగాణలో రేవంత్ రెడ్డి పాలన గాలికి వదిలేసి అమెరికాలో ప్రెసిడెంట్ పదవికి పోటీ పడుతున్నాడు అనేసి మాట్లాడాడు నిన్న సాయంత్రం.